ఈ రోజు మనం కాటన్ క్లాత్ తోని ఏ రకంగా చిన్న బ్యాగ్ ఏ రకంగా చేసుకోవాలనేది చూద్దామండి. చూడడానికి చిన్న బ్యాగ్ అయినా సరే చాలా యూజ్ఫుల్ బ్యాగ్, లేడీస్కైనా పిల్లలకైనా ఇంట్లో అందరికీ ఉపయోగపడే బ్యాగ్ అండి ఇది. దీనికోసం నేను ఒక జిప్ తీసుకున్నాను. ఒక బ్యాగ్ అయితే హాఫ్ మీటర్లో సగం కూడా సరిపోద్దండి. ఇది చూడండి, ఇది వైట్ కలర్ జిప్, ఇది దీన్ని చైన్ అని కూడా అంటారు. దీనికి మనం జిప్ అంటే స్టీల్ దొస్తుంది చూడండి, అది రన్నర్ అంటారు. అదేమో ఒక పీస్ తీసుకున్నాను. ఇది చూడండి, ఇది రన్నరు. మనం ఏదైనా జిప్ కొన్నప్పుడు మీడియం సైజ్ జిప్ అండి ఇది. దీనికి కావాల్సిన రన్నర్ ఇమ్మంటే వాళ్ళు ఇస్తారు. ఈ స్టీల్ దాన్ని రన్నర్ అంటారు. ఇది స్పాంజ్ అండి. మామూలుగా మనకి బ్యూటిక్లో కూడా షాప్లో దొరుకుతుందండి. మనకి ఈ దారాలు అవి దొరికే షాప్లోనే, మనకి టైలరింగ్ సామాన్లు దొరికే షాప్లో కూడా మనకు దొరుకుతుంది ఇది స్పాంజ్. ఈ స్పాంజ్ మనం ఒక పీస్ తీసుకుంటే చాలా బ్యాగ్లు మనం కుట్టుకోవచ్చు. చిన్న చిన్నవి ఒక 3-4 బ్యాగ్ల వరకు కూడా కుట్టుకోవచ్చు. ఇది చూడండి, ఇదేమో లైనింగ్ అండి. ఇది బ్యాగ్ కుట్టడానికి వాడే లైనింగ్. ఇది మనకి షాపింగ్ మాల్లోని వైట్ కలర్ క్రీమ్ కలర్ బ్యాగ్లు ఇస్తారు చూడండి, సున్నితంగా ఉన్నవి ఆ టైప్ క్లాత్లు అనమాట ఇవి. ఇది కొద్దిగా హార్డ్దే, బ్లాక్ కలరు, ఇది క్రీమ్ కలర్లోని వైట్ కలర్లోని 3 కలర్లో దొరుకుతుందండి ఇది. ఇది ఒకవేళ మీ దగ్గర మీ ప్రాపర్గా చెప్పాలని నేను ఇవన్నీ చూపిస్తున్నాను. నా దగ్గర మెటీరియల్ ఉంది కాబట్టి, మీ దగ్గర లేకపోతే కనుక మామూలు లైనింగ్ క్లాత్ ఏదైనా సరే వేరే క్లాత్ లోపల వేసుకొని మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇది ఉండాలని కంపల్సరిగా ఏమీ లేదు. కానీ ఈ క్లాత్ మీకు ఏదైనా సరే మీరు కుట్టినప్పుడు మిగిలిన చిన్న పీస్ అయితే సరిపోద్దండి. ఈ క్లాత్ కాటనే ఉండాల్సిన అవసరం లేదు, సిల్క్ క్లాత్ కూడా మీరు కుట్టుకోవచ్చు. నేను ఈ కాటన్ క్లాత్ తీసుకున్నాను. ఇది చూడండి, ఇది కూడా క్లాత్ నేను వేరే దానికి యూజ్ చేసిన తర్వాత మిగిలిందే. ఇప్పుడు ఇక్కడ మనం 11 inches పొడవు తీసుకుందామండి, 10 inches వెడల్పు తీసుకుందాం. చూడండి, ఇటువైపు మనం ఒకవైపు ఏమో 10 inches కావాలి, ఒకవైపు 11 inches చొప్పున మనకి 2 pieces కావాలి. ఇది చూసారు కదండి, 10 inches నేను తీసుకుంటున్నాను. చాలా సింపుల్ అండి, 2 కొలతలతోని ఈ బ్యాగ్ అయిపోద్ది. 10 inches వెడల్పుని అక్కడక్కడ మధ్య మధ్యలోని మార్కులు పెట్టుకుంటే మనకి, ఈ చూడండి నేను విడదీసి చూపిస్తున్నాను క్లాత్ని. ఇలా మనం ఒక క్లాత్ తీసుకున్న తర్వాత ఒక అంచు నుంచి మనం 10 inches వెడల్పుని మార్కింగ్ పెట్టుకోవాలి. 10 inches ఇక్కడ కూడా ఒక మధ్యలో ఒకసారి మార్కింగ్ పెట్టుకుంటే మనకి లైన్ తిన్నంగా రావడం కోసం ఇక్కడ కూడా 10 inches నేను పెట్టుకున్నాను. ఇంకొకసారి కిందకు కూడా ఇంకొక మార్కింగ్ పెట్టుకుందామండి. ఇది ఈ పొడవు వచ్చేసి 11 inches పెట్టుకుందాం. ఇది 10 inches పెట్టుకున్నాం కదండి, ఇటువైపు 11 inches పెట్టుకుందాం. ఒకవేళ ఇటువైపు 11 పెట్టుకుంటే అటువైపు 10 పెట్టుకోండి. ఇక్కడ ఇటువైపు నేను 11 inches పెట్టుకుంటున్నాను. 11 inches ఒక మార్కింగ్ పెట్టండి. ఇది 11 inches ఈ రకంగా పెట్టేసి ఒక బాక్స్ లాగా మనం గీత గీసేయాలి. చూడండి, ఈ లైన్లు కూడా మనం ఇలా కలిపేసుకుంటే ఒక బాక్స్ అవుతుంది. మీ దగ్గర బాగా చిన్న చిన్న పీసులు ఉంటే కనుక ఈ రకంగా మీరు కటింగ్ చేసేసుకుని 2 pieces తీసుకోవచ్చు. ఇక్కడ కట్ చేసేసుకోవచ్చు. మీ దగ్గర కొద్ది పొడవుగా పీస్ ఉంటే ఇలా ఫోల్డ్ చేసుకొని సేమ్ లెంత్ని మనం కటింగ్ చేసుకుందాం. చూసారు కదా, నాది కంటిన్యూగా క్లాత్ ఉంది కాబట్టి చాలా చిన్న క్లాత్ అవసరం అవుతుందండి. ఒకవేళ ఇంత కూడా మీ దగ్గర అవైలబుల్ లేకపోతే కనుక ఈ రకంగా మీరు మధ్యలో కటింగ్ చేసుకోవచ్చు, కుట్టు వస్తుంది. ఈ రకంగా అయితే కుట్టు రాదు, 2 కుట్టు వేసుకుంటే సరిపోద్ది. ఇది చూసారు కదా, ఇది 10 inches, ఇది 11 inches, 2 pieces ఈ రకంగా వస్తుంది. ఇక్కడ మనకి ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఫోల్డ్ చేసేసుకున్నాం. ఈ ఫోల్డింగ్ పక్క నుంచి ఇలా మొత్తం ఈ 2 కటింగ్ చేసుకుంటే మనకి స్క్వేర్గానే క్లాత్ వచ్చేస్తాయి. ఏదైతే 11 inches ఉందో అది పొడవు, 10 inches ఉన్నది వెడల్పు. 1 inch మాత్రం పొడవు పెంచుకుంటే సరిపోద్ది. ఇది చూడండి, ఇది మనకి క్లాత్ ఈ రకంగా తయారైపోయింది. ఇప్పుడు మనం ఇది పక్కకు తీసి పెట్టేసుకుందామండి. స్పాంజ్ తీసుకున్నాం కదా, ఇచ్చే స్పాంజ్ క్లాత్ తీసుకున్నాం కదా. ఈ స్పాంజ్ని మనం విడదీసుకుని, ఇవి నేను 2 pieces తీసుకున్నానండి, అది నేను తీస్తున్నాను. ఈ రెండింటిలోంచి మనం విడదీసి ఒకటి అంచుల వైపు నుంచి ఒకటి కింద పెట్టుకుని ఆ క్లాత్ ఎంత అయితే ఉందో అంతా ఒక పీస్ మనం కటింగ్ చేసుకోవాలి. ఈ స్పాంజ్ మీకు 35 రూపాయలు, ఒక్కొక్క దగ్గర 30, 35, 40 కూడా దొరుకుతుందండి ఇది. మీరు ఒకటి తీసుకున్నారంటే చాలా బ్యాగులకి వచ్చేస్తుంది. కాకపోతే ఈ క్లాత్ మనం పెట్టి కటింగ్ చేసేటప్పుడు సమానంగా బరాబర్గా కటింగ్ చేయకూడదండి, కొద్దిగా
నాలుగు వైపులా కూడా కొద్దిగా 1 inch ఎక్కువగా ఉండేటట్టుగానే మనం రఫ్గా కటింగ్ చేసుకోవాలి. ఇది కుట్టేటప్పుడు అటు ఇటు జరిగి మనకి తక్కువైపోవచ్చు. కాబట్టి ఈ రకంగా మనం దీని మీద పెట్టుకున్న తర్వాత చూసారు కదా కింద వైపు నేను ఆల్రెడీ కొద్దిగా వదిలేసాను, నా వైపు కూడా నేను కొద్దిగా వదిలి ఈ రకంగా కటింగ్ చేస్తాను. ఇలాగా మొత్తం లైన్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. క్లాత్ ఎంతైతే ఉందో దానికి 1 inch పెంచుకునే మనం కటింగ్ చేసుకోవాలి. ఈ నాలుగు వైపులా కూడా కొద్దిగా వదిలేసి నేను కటింగ్ చేస్తాను. చూసారు కదా, ఇప్పుడు మనం ఇదే దాంట్లోనే నేను ముందలి మీకు లైనింగ్ చూపించాను కదండి బ్లాక్ కలర్ది, ఇది మనం రివర్స్ చేసేసుకుందాం. మనకి సీదా వైపు అంటే రాంగ్ సైడు లోపల ఉండాలండి. సీదా వైపు అంటే మనకి బయట కనిపించేటట్టు పైకి ఉండాలి. లోపల మనకి క్లాత్కి ఆ లైనింగ్కి మధ్యలో స్పాంజ్ ఉండిపోద్ది అన్నమాట. రాంగ్ సైడ్ ఏ వైపు మనకి స్పాంజ్ ఉండాలి. చూడండి, ఇప్పుడు మనకి ఇది పక్కకు పెట్టేసుకుని ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా దాన్ని కూడా వేసుకుందాం. ఈ లైనింగ్ క్లాత్ను కూడా పెట్టుకుని ఇది మళ్ళీ తీసుకుని జాగ్రత్తగా దీన్ని కూడా ఇలా సమానంగా పెట్టుకుని ఇప్పుడు స్పాంజ్ ఏ రకంగా అయితే మనం కటింగ్ చేసుకున్నాం అదే రకంగా మనం లైనింగ్ను కూడా కటింగ్ చేసేసుకుందాం. వంకర లేకుండా పెట్టుకుని ఇలా లైనింగ్ని కూడా కటింగ్ చేసేసుకోవడమే. మీ దగ్గర లైనింగ్ లేనప్పుడు ఏదైనా సరే మళ్ళీ ఇదే సేమ్ కలర్ అయినా సరే లోపల మీరు వేసేసుకోవచ్చు, లేదంటే లైనింగ్ క్లాత్ కానీ ఏదైనా సరే మీరు వేసుకోవచ్చు. ఇంకో క్లాత్ ఏదైనా మీకు మిగిలింది ఉంటే లోపల వైపు ఉండిపోద్ది కాబట్టి మీరు ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇది చూసారు కదా, ఇప్పుడు మనం దీని మీద ఈ రకంగా పెట్టుకుని ఇది చూడండి, ఈ రాంగ్ సైడ్ వైపు ముందు క్లాత్ స్పాంజ్ పెట్టుకున్నాం, తర్వాత లైనింగ్ పెట్టుకున్నాం. ఈ రకంగా మనం ముందే అరేంజ్ చేసేసుకుని దాని తర్వాత పైన స్టిచ్చింగ్స్ చేసేసుకోవాలి. స్టిచ్ ఎలా చేసుకోవాలి అంటే చాక్ తీసుకొని ఫస్ట్ మీరు కొత్తగా బ్యాగ్ కుట్టడం నేర్చుకునేటట్టయితే కనుక లైన్లు కరెక్ట్గా రావు అనుకుంటే ఇలా ముందు చూడండి ఇలా లైన్గా ఒక చివరిని వేసుకోవాలి. దాని తర్వాత 1 inch మనం 1.5 inch వదిలేసి ఇలా ఇంతంత దూరంలోనే ఒక్కొక్క కుట్టు వేసుకోవాలి. మరీ గట్టిగా ఉంటుంది కదా అని చెప్పేసి దగ్గర దగ్గరికి వేయకండి, దగ్గర దగ్గర వేసుకుంటే స్పాంజ్ మీకు బాగా అణిగిపోయి ఈ స్మూత్నెస్ రాదు. చూసారు కదా, 1.5 inch 1.5 inch మీరు ఇలా మార్కింగ్లు పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకుని లాస్ట్ని ఇంకొక లైన్ ఈ రకంగా మీరు స్ట్రైట్గా పైనుంచి కిందకి లైన్ కుట్టేసుకుంటూ వచ్చేయాలి. చూడండి, ఈ రకంగా ముందు మీరు లైన్లు గీసుకున్నారంటే కనుక లైన్ స్ట్రైట్గా వస్తుంది. అలవాటు ఉన్న వాళ్ళు ఇలా లైన్ ఏమి డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదండి, తిన్నగా మనం కుట్టేసుకోవచ్చు, చిన్న పీసే కాబట్టి కుట్టేసుకోవచ్చు. చూసారు కదా, ఈ రకంగా ఎలాగైతే మార్కింగ్ పెట్టామో అదే రకంగా మనం మిషన్ మీద కుట్టుకుందాం. మిషన్ మీద కుట్టుకునేటప్పుడు ఇప్పుడే చెప్తున్నానండి, టాకా ఉంది కదా అది పెద్ద కుట్టు వేసుకోవాలి. చిన్న స్టిచ్ కాకుండా పెద్ద స్టిచ్లు వేసుకుని మీరు ఈ లైన్ని కుట్టేసుకోవాలి. అదే ఇప్పుడు మనం మిషన్ మీద ఎలా కుట్టాలన్నది చూద్దాం. మనం సేమ్ దారం తీసుకుంటున్నామండి, మామూలు మిషన్ దారం మనం క్లాత్లు కుట్టుకోవడానికి ఏ రకమైతే థ్రెడ్ వాడతామో అదే తీసుకున్నాను. మిషన్ మాత్రం పెద్ద టాకాలు ఇది పెట్టుకుని స్టార్ట్ చేసుకుందాం. పెద్ద టాకా పెట్టుకుంటే మీకు చక్కగా మిషన్ కూడా బాగా కదులుతుంది. ఫస్ట్ ఒక లైన్ మనం ఇలా కుట్టుకున్న తర్వాత అక్కడి నుంచి ఈ రెండో లైన్ వరకు ఇలా రావాలి. వచ్చిన తర్వాత మళ్ళీ రెండో లైన్ మనం ఇలా కుట్టేసుకోవాలి. ఈ చివరికి వచ్చిన తర్వాత మళ్ళీ పాదం దగ్గరే ఉంచి ఇలా మనం తిప్పుకుని ఇటైపు కుట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే వెడల్పు వైపు మీరు ఒక కుట్టు వేయాల్సిన అవసరం కూడా ఉండదు, ఎక్కడ జరగకుండా కుట్టు కూడా అయిపోద్ది. ఇప్పుడు ఈ చివరి వరకు వచ్చిన తర్వాత ఇక్కడికి ఇలాగ జరుపుకొని మళ్ళీ ఇది ఈ లైన్లోకి వచ్చేయాలి. ఈ రకంగా మొత్తం అన్ని లైన్లు కూడా మీరు కుట్టేసుకోవాలి. ఏ బ్యాగ్ క్లాత్ బ్యాగ్ కుట్టినా సరే ఈ రకంగా కుట్లు వేసుకోవడం వల్ల స్పాంజ్ కింద ఉంది కదండి స్మూత్గా ఉంటుంది అన్నమాట. మీరు ఏమన్నా కొద్దిగా ఇంకా బాగా స్ట్రాంగ్గా కుడతానని చెప్పేసి దగ్గర దగ్గర లైన్లు కుట్టేయకండి, మరి అప్పుడోలా అయిపోతుంది. మేము బ్యాక్ క్లాస్ నేర్చుకున్నప్పుడు కొంతమంది అలాగే చేసేవాళ్ళండి, 1/2 inch కుడితే స్ట్రాంగ్ ఇంకా గట్టిగా ఉంటుంది బ్యాగ్ అని చెప్పేసి కుట్టేస్తే అది ఏకంగా ఆకుల్లాగా పలచగా అయిపోద్ది, అస్సలు బాగోదు.
చూసారు కదా ఇప్పుడు చక్కగా స్మూత్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని క్లాత్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు దాన్ని ఎగస్ట్రాగా ఈ ఫాము ఈ లైనింగ్ ఉంది కదండి అదంతా కటింగ్ చేసేసి తీసేసుకోవాలి. క్లాత్ అంచులంటే కటింగ్ చేసేసుకోవాలి. ఇలా నాలుగు వైపులా కటింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా పీస్ మిగులుతుంది. చూసారు కదా ఎంత అందంగా ఫినిషింగ్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం చైన్ వేసుకుందాం. ఈ జిప్ ఉంది కదండి చూడండి, ఇది రాంగ్ సైడ్ వైపు మనం మన వైపు పెట్టుకుని ఇది మళ్ళీ మామూలు కుట్లోకి వచ్చేయండి. చిన్న కుట్టు వేసుకోండి, గట్టిగా ఉండాలి కాబట్టి మిషన్ చిన్న కుట్లో పెట్టుకుని మనం ఇది స్టార్ట్ చేసుకోవాలి. ఇది చైన్ నేను తిప్పి ఉంచానండి. చైన్ ఉన్నది, జిప్ ఉన్నది, కింద వైపు ఉంది. ఈ రకంగా తిప్పి పట్టుకుని మనకి రాంగ్ సైడ్ వైపు నుంచి ఈ రకంగా కుట్టేసుకోవాలి. ఒక పాదం ఖర్చుని మనం కుట్టుకుని ఇటువైపు ఒక అరించు అటువైపు ఒక అరించు మాత్రం వదలడం మర్చిపోకండి. సమానంగా కుట్టుకోకుండా చైన్ ఇంకా ఇటువైపు అరించు అటువైపు అరించు మిగిలిపోవాలి. చూసారు కదా ఇప్పుడు ఇది మనం చైన్ తీసుకున్నప్పుడు ఈ కుట్టు మనకి చైన్లోకి మధ్యలో జిప్లో పడిపోద్దు కాబట్టి ఈ రకంగా మళ్ళీ తిప్పి మనం కుట్టు వేసేసుకోవాలి. ఈ అంచుల్ని క్లాత్ వైపుకి మడిచి కింద వైపు పైనుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి. దీనివల్ల మనకి ఫినిషింగ్ ఉంటుంది. అదే రకంగానే చూడండి ఇటువైపు కూడా సమానంగా చూసుకొని క్లాత్ని సమానంగా పట్టుకొని ఈ రకంగా మళ్ళీ ఒక కుట్టు వేసేసుకోవాలి. జిప్ చూసారు కదా క్లాత్ కన్నా అటువైపు ఒక అరేంజ్ ఎక్కువ ఉంది, ఇటువైపు ఒక అరేంజ్ ఎక్కువ ఉంచే నేను కటింగ్ చేశాను. దీన్ని కూడా ఈ రకంగానే రెండో పీస్ని కటింగ్ ఇలా కుట్టేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనం మళ్ళీ తిరిగి పైన కుట్టు వేసుకోవాలి కాబట్టి ఇలా విడదీసండి జిప్ని. ఇలా విడదీసిన తర్వాత దీన్ని ఇలా మడిచి పైనుంచి ఒక కుట్టు మళ్ళీ వేసేసుకోండి. ఇటువైపు కూడా మనకి ఈ చైన్ పెట్టడం ఫినిష్ అయిపోయింది. అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఈ రన్నర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రకంగా మనకి ఇలాగ సీదా వైపునే రైట్ సైడ్నే పట్టుకొని జిప్కి ఈ ఉన్నాయి కదా ప్లాస్టిక్ది అది కొద్దిగా లాగాలి. రన్నర్ ఎప్పుడు ఎక్కించుకున్నా సరే ఇది లాగాలండి. మీ నోటితో పట్టుకొని లాగినా సరే చక్కగా వచ్చేస్తుంది. ఇలాగ చిన్నగా లాగిన తర్వాత ఒకటి కొద్దిగా పైకి ఇలాగ సాఫ్ట్గానే ఇలాగ సూదులా వచ్చేస్తుంది. ఆ వచ్చిన దాన్ని ఇలా రెండు సమానంగా మన క్లాత్లను చూసుకోవాలండి. క్లాత్ సమానంగా ఉందా లేదా లైన్ అనేది ఇది చూసుకుని ఈ రకంగా మీరు పట్టుకోవాలి. చూసారు కదా ఈ క్లాత్ నేను ఏళ్ళ దగ్గర ఇది సమానంగా రావాలి. ఈ రకంగా పట్టుకోండి. మన కటింగ్ చేసిన తర్వాత పైన లాగింది ఇగుడు దిగుడు ఉన్నా సరే అది మీరు పట్టించుకోకండి. ఈ రన్నర్ ఉంది కదా ఇలా వీ షేప్లో ఉంది కదా దాన్ని మనం ఇలా స్టార్ట్ చేసి ఇందులోకి పెట్టుకోవాలి. వెనకాల మనకి స్ట్రైట్గా ఉంటుంది కదండి అందులో మనం పెడితే కుదరదు, అది రాంగ్ సైడ్ అన్నమాట. ఈ వీ షేప్లో ఉన్న వైపు నుంచి ఇటువైపు నుంచి ఒకటి ఆ వైర్ పెట్టి ఇటువైపు కన్నంలోకి ఈ రెండో వైర్ పెట్టి ఆ రెండు వైర్లని ఇలా పట్టుకుని ఇలా రన్నర్ లాగేమంటే జిప్ అయిపోద్ది. ఇప్పుడు మనకి ఒకటే జిప్ వేసుకుంటున్నాం కాబట్టి ఇటువైపు రెండోది వేసుకున్నాం అనుకోండి, రెండు కావాలనుకుంటే రన్నర్లో ఇలాగ ఇటువైపు నుంచి ఒకటి వేసుకుంటే రెండు మధ్యలోకి వచ్చేస్తాయి. వేసుకోం కాబట్టి పూర్తిగా తీసేయండి. పూర్తిగా తీసేయడం వల్ల అంతా క్లోజ్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కించుకుందాం. ఇక్కడ చిన్నది ఓపెన్ చేసి మళ్ళీ సేమ్ అదే రకంగా ఈ వీ షేప్ ఉన్న వైపు నుంచి మనం ఎక్కించుకోవాలి. ఎక్కించుకుని ఇలా లాగి మధ్యలో వరకు రన్నర్ వచ్చిన తర్వాత వదిలేయండి. చూసారు కదా ఈ రకంగా వదిలేయాలి. ఇప్పుడు ఇటువైపు బంద్ క్లోజ్గానే ఉంది, అటువైపు కూడా క్లోజ్గానే ఉంది. ఇప్పుడు ఈ రకంగా తిరిగేసేయండి. ఈ రకంగా తిరిగేసేసిన తర్వాత మనకి ఇటువైపు మీరు రెండు పీసులు అనుకోండి, ఇది కింద కట్ చేస్తే ఉంటే కనుక మూడు వైపులా మీరు కుట్టు వేసేసుకోవాలి. ఇటువైపు క్లోజ్ ఉంది కాబట్టి ఇక్కడ చైన్ నుంచి మనం స్టార్ట్ చేసి సమానంగా మీరు పట్టుకోండి. ఇది చూడండి ఇటువైపు కనుక మీకు కటింగ్ వచ్చి ఉంటే కనుక ఇటు కూడా మీరు కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వస్తుంది. లేదు ఇలాగే ఫోల్డింగ్లోనే ఉన్నది అనుకుంటే ఇటు కుట్టు ఇటు కుట్టు వేసుకుంటే మీకు సరిపోద్ది. ఈ చైన్ చూసారు కదా ఫోల్డ్ చేసినప్పుడు కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ అవ్వదండి, కొద్ది సైడ్కి ఫోల్డ్ అవుతుంది. చైన్కి మధ్యలో జిప్ ఉన్న దగ్గర కరెక్ట్గా ఫోల్డ్ కాదు. మీరేం కంగారు పడొద్దు. ఈ రకంగా ఫోల్డ్ చేసుకుని ఒక కుట్టు వేసేసుకోండి. ఇక్కడ కూడా లాక్ చేసేయండి. ఇదే రకంగా మళ్ళీ సేమ్ అలాగే రెండో కుట్టు వేసుకోండి. ఇటువైపు కూడా కుట్టు పడిందో లేదో చూసుకోండి. చూసుకొని మళ్ళీ ఇంకొక కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు రెండు కుట్లు అయిపోయినాయి కదండి. ఇప్పుడు కింద నుంచి మీరు ఇటువైపు నుంచి స్టార్ట్ చేసి లాక్ చేసి ఒక పాదం ఖర్చుని ఈ రకంగా తిన్నగా వచ్చేయండి. చూసారు కదా ఇలా చైన్ ఫోల్డ్ ఇలా కరెక్ట్గా మడత పెట్టి
ఇక్కడ కూడా కుట్లు వేసేసుకోవాలి. ఇలాగే దీని వైపు కూడా రెండు కుట్లు వేసేసుకోండి. రెండు కన్నా ఎక్కువగా కుట్లు వేసుకున్నారంటే ఎక్కువగా సూది వెళ్ళడం వల్ల అక్కడ చిరిగిపోయే ఉంటుంది. ఎక్కువగా మీరు కుట్లు కూడా అవసరం లేదండి బ్యాగులకి. ఇప్పుడు మిగిలిన చైన్లు ఉన్నాయి కదా, అది కట్ చేసేసుకోండి. అయ్యో క్లోజ్ అయిపోయిందండి, రన్నర్ ఏమో లోపల ఉండిపోయింది, ఎలాగ మనం ఎలా ఓపెన్ చేస్తాం? ఏం కాదండి, ఈ రకంగా ఓపెన్ చేస్తే వచ్చేస్తాయి. చూసారు కదా, ఇలా పెట్టుకుని మనం రివర్స్ చేసేసాము అంటే కనుక లోపలికి వెళ్ళిపోద్ది లైనింగ్ది, మనకి క్లాత్ది బయటకు వచ్చేస్తాయి. ఇదిగోండి అయిపోయింది మన బ్యాగు. ఎంత సింపుల్గా అయిపోయిందండి, మీకు అన్నీ వివరంగా చూపించాను కాబట్టి ఈ టైం తీసుకుంది 16 మినిట్స్. లేదనుకుంటే కనుక మీరు 10 మినిట్స్లోనే చక్కగా కటింగ్ చేసి కుట్టేసుకోవచ్చు. చూసారు కదా ఇది అయిపోయింది. అయితే బ్యాగ్ అయితే కుట్టుకున్నాం కానీ దీని యూజ్లు కూడా ఏంటనే చూసుకోమండి. ముఖ్యంగా మన లేడీస్కి అండి, మన లేడీస్వి ఏదైనా సరే మనం పర్సనల్గా ఎవరికి కనిపించకుండా పెట్టుకోవాలనుకున్నవి ప్యాడ్స్ అండి, మెయిన్ ప్యాడ్స్. ప్యాడ్స్ మన అండర్వేర్స్ ఇందులో పెట్టుకుని చైన్ వేసుకుని మన బట్టల్లో పెట్టేసుకున్నామంటే మన బ్యాగ్లోని ఎవరికి కనిపించమండి. అసలు జెంట్స్ ఎవరైనా సరే వచ్చినా, గెస్ట్లు వచ్చినా సరే, ఎవరైనా మన లాకర్ ఓపెన్ చేసినా సరే ఎవరికి ఇవి కనిపించవు, బ్యాగ్ లాగే ఉంటుంది. ఇదొకటి చాలా మంచిదండి. ఇంకొకటి చూసారా, నేను ఇంకా చిన్న బ్యాగ్ కుట్టుకున్నాను, దానికన్నాని ఎన్ని దారపరీలు పెట్టుకున్నానో చూడండి. బాక్స్లో పెట్టుకుంటే ప్లేస్ ఎక్కువ తీసుకుంటుందని చెప్పి ఇందులో వేస్తానండి. మొత్తం మీ టైలరింగ్ సామాన్లు ఏంటి వేసుకోవచ్చు, పిల్లలు సాక్స్లు అవి ఎక్కడికైనా పోతున్నాయా టైల్ గటని అవన్నీ కూడా ఒక బ్యాగ్ పెట్టుకోండి. చిన్న చిన్న పిల్లలు పెద్ద పిల్లలు ఉన్నా సరే వాళ్ళ అండర్వేర్లు బనియన్లు వాళ్ళ సాక్స్లు అన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ ఇచ్చేయండి. మీకు అస్సలు అటు ఇటు పోతాయని కానీ ఏమి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మీకు ఈ బ్యాగ్ నచ్చిందండి.